Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Panchi Prabhakar ke panchi. Ha YCP na to yem chesarante America la unde doctor Panchi Prabhakar YCP pakshana TDP ki vyatirekamga ye range lo virchukopadutunnaro chaala mandiki telusu. Ippudu ayanike YCP netra nunchi ibbandulu eduroyayi. Panchi Prabhakar bahumarthi bhoomini YCP netale kabja chesaru. ఈ విషయాన్ని పంచి ప్రభాకర్ చెప్పుకుని వాపోయారు. తాను ఎంతగా వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే తన పార్టీ అనుకున్న వారే తన దగ్గర బంధువుల భూములను కాజేస్తున్నారని పంచి ప్రభాకర్ వాపోతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఒంగోలులోని గద్దలగుంటలో దాదాపు 20 ఏళ్ల క్రితం పంచి ప్రభాకర్ బావమరిది స్థలం కొన్నారు. ప్రభాకర్ బావమరిదితో పాటు 22 మంది ఉద్యోగులు వివిధ వృత్తుల్లో ఉన్న వారు మొత్తం 2.5 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు ఫేక్ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి కొందరు ఆ భూమిని కబ్జా చేశారని పంచి ప్రభాకర్ చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడు ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు హస్తం ఉందని పంచి ప్రభాకర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాధవరావుతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా వారు స్పందించడం లేదని ప్రభాకర్ తెలిపారు. ఇలాంటి వారు చాలా మంది తయారవుతున్నారని వారిని నియంత్రించాలని సీఎం జగన్ కు పంచి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈ అంశంపై స్పందించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మాధవరావుపై బాలినేని కూడా సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే జగన్ కు మద్దతుగా గట్టిగా వాదించే పంచి ప్రభాకరే తన బావమరిది భూమిని కబ్జా చేశారని వాపోవడంతో దుర్మార్గులకు తన మన అన్న తేడా ఉండదు, ఎప్పటికైనా తెలుసుకోండి అంటూ ఈ ఘటన ఆధారంగా టీడీపీ వాళ్లు వైసీపీపై గురిపెట్టారు. చివరకు ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ అయినట్లుగా చర్చ జరుగుతోంది.